అప్పుడు చెప్పారు ఇది మోస్ట్లీ దీని తర్వాత గ్యాప్ రావచ్చని, బట్ గ్యాప్ రాకుండా ఇమీడియట్ గా మళ్ళీ పోలీస్ కథతో వచ్చారు. అంటే పోలీస్ కథ అంటే మనకు టైప్ కాస్ట్ అయిపోతుందని తెలిసి కూడా మీరు ఆ పోలీస్ కథ ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? అంటే దీంట్లో మిమ్మల్ని హుక్ చేసిన ఎలిమెంట్ ఏంటి? మంచి కదా సార్. అంటే ఆబ్వియస్లీ నాకు మైండ్లో ఉంది బికాస్ అమ్ము జిగర్గంధ తర్వాత ఇన్స్పెక్టర్ ఇషి ఇవి మూడు తర్వాత 11 వస్తుందని నాకు తెలుసు సార్. కాకపోతే ఇంత మంచి కథ వదులుకోవాలని అనుకోలేదు. ఓకే డ్రెస్ ఒకటే సేమ్, మనిషి సేమ్, కానీ మనిషి క్యారెక్టర్ వేరే ఉంటుంది, క్యారెక్టరేషన్ వేరే ఉంది. సో నాకు అదొక ఛాలెంజే, ఎందుకంటే ప్రతిసారి ఆల్రెడీ 3 ఫిల్మ్స్ పోలీస్ కేసు ఇంకో పోలీస్గా వస్తున్నప్పుడు వాట్ బెస్ట్ ఐ కెన్ డూ మోర్ దాన్ దోస్ 3 ఫిల్మ్స్. ఐ థింక్ లోకేష్ హాజ్ క్యారెక్టర్ని బాగా డిజైన్ చేశారు. లుక్ మాత్రంగా మీకు ఆ పోలీస్ లుక్ ఉంటుంది విత్ ద కాకి అండ్ ఆల్. ఏమో సార్ తెలీదు ఫిట్గా ఉందని చెప్పేసి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆర్ ఆస్కింగ్ మీ ఫర్ పోలీస్. బట్ యా కథలు బాగుంటున్నాయి సార్. నాకు వచ్చిన సేలక్ 5 కథలు వస్తున్నాయి సార్. 5 కథలు 2 కథ పోలీస్ కథ వస్తే అందులో 1 కథ కంపల్సరీ బాగుంటుంది. సో వదులుకోలేని పరిస్థితి. అండ్ ఐ డోంట్ టు మిస్ దిస్ ప్రొడక్షన్ అండ్ డైరెక్టర్ ఫర్ షూర్, ఎందుకంటే కథ అంత బాగుంది కాబట్టి ఐ సెడ్ ఓకే అండ్ ఐ ఫినిష్డ్ ఇట్ సార్. అయితే ఈ సినిమాకి కాస్టింగ్ డైరెక్టర్ కూడా మీరేనా? అవునండి. ప్రతి ఒక్కళ్ళు రాగానే ఫస్ట్ ఇమీడియట్ గా నవీన్ చంద్రవాళ్ళని సినిమా చేస్తా, నవీన్ చంద్రవాళ్ళని. ఐడియా వాజ్ చాలా యూనిక్ గా డిఫరెంట్ గా ఉంది. దాని లొకేషన్ అక్బర్ గారు కలిసినప్పుడు సో యూ వాంట్ టు డూ తెలుగు తమిళ్ అన్నారు. సో మోస్ట్లీ తెలుగు తమిళ్ అంటే తమిళ్లో షూట్ చేసి లేకపోతే తెలుగులో డబ్ చేసిన తర్వాత దాన్ని బైలింగ్వల్ అంటారు కొందరు. కొందరు వైట్ షార్ట్స్ మిడ్ షార్ట్స్ కాకుండా వైట్ షార్ట్స్ మాత్రం వదిలేసి కొన్ని యాడ్ చేసేస్తారు, దాన్ని బైలింగ్వల్ అనేస్తారు. బట్ లొకేషన్ అక్బర్ సార్ వాళ్ళు దివర్ వెరీ క్లియర్. సో తమిళ్ తెలుగు 2 ఒరిజినల్స్. దిస్ ఈస్ ప్రాపర్ తెలుగు ప్రొడక్షన్, తమిళ్లో ప్రాపర్ తమిళ్ ప్రొడక్షన్. సో 2 సినిమాలు చేసాం అండ్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 52 డేస్ 51 డేస్ వీ షార్ట్ 2 ఫిల్మ్స్ అండి. లైక్ అదృష్టం ఏంటంటే అండి, యూజువలీ మాకు ఎలా అవుతుందంటే యాక్టర్స్ బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ క్యారెక్టర్ అవన్నీ చేస్తున్నప్పుడు టైం ఉండదు. బట్ వీళ్ళు ఏం చేశారంటే 8 మంత్స్ ప్రీ ప్రొడక్షన్ చేశారు టు ఎగ్జిక్యూట్ ప్రాపర్ తెలుగు తమిళ్ డైలాగ్స్ నుంచి ఏది ట్రాన్స్లేషన్లా డబ్బింగ్లా కాకుండా ఒరిజినాలిటీ ఉండేటట్టు 8 మంత్స్ వీళ్ళు ప్రీ ప్రొడక్షన్ చేసి వన్స్ వీ వెంట్ ఆన్ సెట్ వీ ఫినిష్డ్ ఇన్ 51 డేస్ అండి. అయితే యాక్చువల్లీ ఇందాక మీరు మహారాజాని కోట్ చేస్తూ మాట్లాడారు, దాంట్లో కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇదంతా ఉన్నా కూడా ఎప్పుడైతే ఒక మెయిన్ లీడ్ పర్సెప్షన్ అనేది మారిందో కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. బట్ ఇది చూస్తే కనుక మొత్తం టోటల్గా కాకి ఇదే కనపడుతుంది తప్ప వేరే హ్యూమన్ ఎలిమెంట్స్ ఏమి టచ్ చేసినట్టు కనిపించట్లేదు. ఎలా ఉండబోతుంది స్టోరీ? చాలా ఉంది సార్. టైటిల్ 11 సార్, 11 ఇన్వెస్టిగేషన్ సార్. ప్రతి 11 ఇన్వెస్టిగేషన్స్ ప్రతి మనిషి మీద జరిగే ఇన్వెస్టిగేషన్ సార్. సో చాలా హ్యూమన్లీగా ఉంటుంది అండ్ భయం నాకు తెలిసి ఒక చిన్న భయం ఉంటుంది చేస్తే సపోర్టింగ్ యాక్టర్స్ తమిళ్లో తమిళ్ స్పెసిఫిక్ యాక్టర్స్, తెలుగులో తెలుగు స్పెసిఫిక్ యాక్టర్స్ డిఫరెంట్ యాక్టర్స్ వాడతారు సీన్స్ లో. సో యునో టు హ్యావ్ కామన్ సపోర్టింగ్ యాక్టర్స్ అండ్ టు హ్యావ్ అ కామన్ కాస్ట్ ఇన్ బోత్ తమిళ్ అండ్ తెలుగు ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్ డెసిషన్. సో ఏ వై డిడ్ యూ చూస్ టు డూ దట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ బి హౌ డిడ్ ఇట్ బెనిఫిట్ ద ఫిల్మ్ క్రియేటివ్లీ? ఐ థింక్ లోకేష్ విల్ అట్లా మీరు చెప్పింది అది. సో యూజువల్ కామన్గా ఆడిషన్ తీస్తారు, సో తమిళకు సెపరేట్ కాస్టింగ్ తెలుగు సెపరేట్ కాస్టింగ్. సో వాట్ ఐ ఫెల్ట్ ఇస్ నేను అది చేస్తే నేను ఎక్స్పెక్ట్ చేసే ఒక కొత్త ఫీలింగ్ రావట్లేదు అని నాకు ఒక చిన్న ఫీలింగ్ ఉంది లోపల. సో దానికేం డిసైడ్ చేస్తే అంటే కామన్గా వద్దు, ఐ మీన్ సెపరేట్గా వద్దు, కామన్గా యాక్టర్స్ పెడతామని. బట్ నాకు తెలుసు ఇట్ వాస్ వెరీ ఛాలెంజ్ బికాస్ రవి వర్మ సార్ సరి కిరీటి సార్ అందరికీ తమిళ్ డైలాగ్ చెప్పి మాట్లాడాలి కదా, అది నాకు తెలిసిన చాలా టైం పట్టింది అది. సో సేమ్ లైక్ దట్ తెలుగులో ఉండే తమిళ్ ఉండే వాళ్ళకు తెలుగు డైలాగ్స్ మాట్లాడేదికి చాలా టైం పట్టను. బట్ స్టిల్ వై ఐ చూస్ దట్ ఇస్ ఇట్ ద ఫిలిం షుడ్ లుక్ డిఫరెంట్. సో దట్ ఈస్ ద మై బేసిక్ ఐడియా. సో దట్స్ వై ఐ చూస్ టు కీప్ ద కామన్ యాక్టర్స్ ఫర్ బోత్ తమిళ్ అండ్ తెలుగు. మెయిన్గా నేను లోకేష్ వెన్ ది థాట్ యూ వాంట్ టు మేక్ తెలుగు తమిళ్ అన్నట్టు ప్రొడ్యూసర్ చెప్పిన తర్వాత, సి కాస్టింగ్ తమిళ యాక్టర్స్ సపరేట్,
తెలుగు యాక్టర్ సపరేట్ ఇట్స్ ఎ బిగ్ టాస్క్ అండి. దో వి ప్రీ ప్రొడక్షన్ చేసిన ప్రొడక్షన్ కాస్ట్ అయినా ప్రతిదీ ఎక్కువ అయిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ శశాంక్ ఈజ్ ఆల్రెడీ నోన్ విత్ 1-2 ఫిల్మ్స్ ఇన్ తమిళ్, పీపుల్ నో హిమ్. అండ్ సిన్స్ ద ఓటీటీ హ్యాస్ కమ్, దే సా హిమ్ ఇన్ డిజిటల్ హ్యాస్ డెడ్ బట్ స్టిల్ దే రిమెంబర్ హిమ్. అండ్ లైక్ రవి వర్మ హ్యాస్ డన్ లాట్ ఆఫ్ లైక్ సమ్ తమిళ్ ఫిలిమ్స్ యాజ్ వెల్ అస్ డబ్ చేసిన ఫిలిమ్స్. అది కాకుండా మాకేంటంటే ఫేసెస్, ద ఫేసెస్ వాట్ వీ ఫెల్ట్ ఈస్ ఇట్ షుడ్ కనెక్ట్ బోత్ ఫర్ తమిళ్ ఆడియన్స్. వీళ్ళు చాలా కొత్తగా ఉంటారు, చాలా ఫ్రెష్గా ఉంటుంది వీళ్ళ క్యారెక్టర్స్. తెలుగు ఆడియన్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో వీ ప్లాన్ సంథింగ్ వేర్ అందరూ ఆడియన్స్కి ఏ క్యారెక్టర్స్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లేకుండా యాక్టర్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. యాక్టర్ చూడగానే యాక్టర్ ఏదో చేయబోతాడు లేకపోతే దిస్ యాక్టర్ విల్ బింగ్ సంథింగ్, ఎక్స్పెక్టేషన్ లేకుండా ఆ క్యారెక్టర్స్ని డిజైన్ చేసిన విధానం వల్ల వీ థాట్ ఆఫ్ కాస్టింగ్ దిస్ వే. అండ్ ఇట్ రియలీ హెల్ప్డ్ ఆ ఫిలిం బికాస్ అవుట్ చూసాం, డబ్బింగ్ చేసేసాం, ఫినిష్ ఫిలిం కూడా చూసాం. వి ఆర్ వెరీ హ్యాపీ విత్ ద ప్రాజెక్ట్ అండ్ మెయిన్లీ ఆర్ ప్రొడ్యూసర్ ఈస్ వెరీ హ్యాపీ విత్ ద ప్రాజెక్ట్. సో ఇట్ వర్క్ ఫర్ అస్ ఇన్ దాట్ వే. థ్యాంక్ యూ. నవీన్ గారు, అంటే లెవెన్ పెట్టని కారణం ఏంటి, అంటే ఎందుకని 10 అవ్వకూడదు 12 అవ్వకూడదు, 11 అనేది ఇప్పుడు ట్రెండింగ్ నెంబర్ నడుస్తుంది ఏపీలో. సార్ దాని చెప్పలేదు సార్, ఎవరైనా ఆన్సర్ చేస్తారా? అది ట్రెండ్ ఇప్పుడు ఏమైందో పేరు ఎప్పుడో పెట్టాం కదా. నవీన్ గారు చేస్తేనే రీచ్ ఎక్కువ ఉంటుంది. సరే అది ట్రెండ్ ఇప్పుడు అయింది అనుకుంటా సార్, మీ పేరు ఆల్రెడీ ముందే పెట్టేసాను. ముందే ఊహించారా? ముందే ఊహించలేదు లేదు సార్. బట్ ఇది 11 మెంబర్స్ మీద జరిగే ఒక ఇన్వెస్టిగేషన్ సార్. అండ్ ప్రతి ఇన్వెస్టిగేషన్ చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ ప్రతి క్యారెక్టర్స్ ఎప్పుడైతే ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంటారో ఆ ప్రతి క్యారెక్టర్స్ ఆ స్క్రీన్ స్పేస్ మొత్తం వాళ్ళు తీసుకుంటారండి. సో ఇట్స్ అ వెరీ ఇంటిగ్రేటింగ్ యాక్షన్ థ్రిల్లర్ అనే ఫీల్ అవుతున్నారు. అంటే మీకే ఒక కంపారిజన్ వస్తుంది, ఎందుకంటే ఇన్స్పెక్టర్ క్యారెక్టర్స్ చేయటం వల్ల మీకే టఫ్ జాబ్. ఒక కొత్త పోలీస్ పాత్రలో మెప్పించాలంటే మీతో మీకే కంపారిజన్ వస్తుంది కదా, ఆ ప్రెజర్ ఏమైనా ఉంటుందా మీకు? ముందు తీసుకున్నవాడిని సార్ ప్రెజర్, బట్ రాజరేంద్ర గారు ఏముంది, ఎన్ని హీరోలు చాలా మంది బ్యాక్ టు బ్యాక్ పోలీస్ ఫిల్మ్ చేస్తూనే ఉన్నారు, కాప్ ఫిల్మ్ చేస్తున్నారు. రాజశేఖర్ గారు ఒక్కళ్ళు ఉండేవాళ్ళు, చాలా మంది ఉన్నారు సార్, తమిళ్లో ఉన్నారు అలా. కాకపోతే సార్ ఏం కథ వదలాలనుకోలేదండి, ఐ డిడ్ నాట్ మిస్ దిస్. వదలమని కాదు సార్, అంటే మీరు కంపారిజన్ మీతోనే మీకు వస్తుంది, ఆ ప్రెజర్ ఏమైనా ఉంటుంది యాజ్ అన్ ఆర్టిస్ట్గా? ఇది చాలా కొత్త ఛాలెంజ్, అంటే కొత్త వాళ్ళు ఒక గ్యాప్ ఇచ్చిన తర్వాత పోలీస్ పాత్ర చేసినప్పుడు వాళ్ళకి అంత ఫ్రెష్గా ఉంటుంది. మీరు అదే పాత్రని అంటే ప్రీవియస్ సినిమాస్తో మీకు మీకే కంపారిజన్ ఉంటుంది కదా, దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు అనేది? సార్ నా డైరెక్టర్ సార్, మీరు చూస్తే నేను చేసిన ఈ 3 పోలీస్ సినిమాల్లో అది నేమ్లా ఉండను సార్, దట్స్ నాట్ మీ అట్ ఆల్. సో డైరెక్టర్స్ ఇచ్చే డీటెయిల్ దీంట్లో కూడా లొకేషన్ యా ఆ హెయిర్ కట్ లుక్ మీ ముస్టాచ్ ఓకే పోలీస్ లుక్ లానే ఉంది, బట్ యాజ్ అ క్యారెక్టర్ మీరు చూస్తే ఇప్పుడు దాకా చేసిన ఆ 3 క్యారెక్టర్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇట్స్ ఇన్పుట్ ఫ్రమ్ ద డైరెక్టర్ డీటెయిల్స్. ఇంతకుముందు సత్యభామ సినిమాలో నేను పోలీస్ లేదు, ఐ వాజ్ నాట్ అ పోలీస్, ది యాక్ట్రెస్ వాజ్ ద పోలీస్. నౌ హియర్ ఐఎమ్ అగైన్ అ పోలీస్ నౌ. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సార్. థ్యాంక్ యూ. లోకేష్ గారు హాయ్. సో మీరు ఎంచుకున్న జానర్, మీ ఫిల్మ్ ఏ జానర్ ఎంచుకున్నారో, ఇట్స్ అ వెరీ పాపులర్ జానర్. సో మీరు ఎలా కొత్తగా డిఫరెంట్ గా స్టోరీ చెప్పాలనుకుంటున్నారు? ఆఫ్ కోర్స్ యూ కాంట్ రివీల్ ఇట్ నౌ, బట్ ఈ జానర్ లో ఉన్న ట్రోప్స్ ని ఏం అవాయిడ్ చేశారు, కామన్ గా చూసేవి ఏదైనా అవాయిడ్ చేశారా, దాని గురించి మాట్లాడగలుగుతారా ఇప్పుడు? ఇది లైక్ ఎలా చెప్పేది, ఇప్పుడు యూజువల్గా అన్ని సినిమాల్లో ఒక సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఫిలిమ్స్లో పర్పస్గా ఒక్కొక్క క్యారెక్టర్ పైన మనం ఒక డౌట్ పెడతాం కదా, అది అన్ని యూజువల్ సినిమాస్లో ఉండు, అన్ని థ్రిల్లర్ సినిమాస్లో అది యూజువల్గా పెట్టారు కదా. నేను ఫస్ట్ డిసైడ్ చేసింది దాన్ని చేయకూడదు అని, డౌట్ నేను పెట్టకూడదు, ఆడియన్స్ రావాలి. సో దట్స్ ద మేజర్ థింగ్ ఐ జస్ట్ ఒమిటెడ్ ఇన్ ది స్క్రిప్ట్. నవీన్ గారు చాలా ఇష్యూ ఉంది, కొన్నిసార్లు నేను చెప్పమాలి ఇప్పుడు. నవీన్ గారు హాయ్ అండి.
మీ కో ఆర్టిస్టులని మీరు మంచి క్యారెక్టర్ ఉందని తీసుకెళ్లారు, ఒక సినిమా అని చెప్పి తీసుకెళ్లి రెండు సినిమాలు చేయించారా, లేకపోతే రెండింటి కమిట్ చేయించారా, రెండు రెమెంట్ లిస్ట్ ఇచ్చారా, ఒకటి ఇచ్చారా? రెండే సార్. అక్కడ పక్కన పక్కన ఇవ్వలేదు అంటున్నారు క్రెడిట్ గా. అవునా సార్? ఒక సినిమాని రెండు సినిమాని చెప్పేసి మాట్లాడాం సార్, మధ్యలో ఏం జరిగింది తెలియదు. ఏమైంది బాస్, అంతా ఓకే కదా? యాక్చువల్లీ తమిళ అని చెప్పి వెళ్ళాం. ఓకే, నిజంగా చెప్పాలంటే అంటే బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే క్యారెక్టర్స్ ఆర్ వెరీ నైస్ డెఫినెట్గా, కానీ అది వెళ్ళేదాకా తెలియదు. ఇప్పుడు లోకేష్ని కలిసేదాకా మాకు క్యారెక్టర్ ఇంత డెప్త్గా, అండ్ లోకేష్ పరంగా కూడా ద వే హీఈస్ నరేటింగ్ ఇట్ ద స్టైల్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ నైస్. బట్ దట్ ఈస్ ఆఫ్టర్ తమిళ్ సినిమా చేద్దామని చెప్పి వెళ్ళాం అనమాట బేసిక్గా. నేనైతే అందుకే ఎందుకంటే ఆల్రెడీ క్షణం అనేది తమిళ్లో చేసాము. దెర్ ఇస్ సర్టన్ మధ్యలో కరోనా వచ్చిందని ట్రై చేయలేదు కానీ, బట్ ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ దేర్ టు. అండ్ లాంగ్వేజ్ ఆల్సో ఐ వాజ్ ఏబుల్ టు మదా వచ్చింది చేస్తూ ఉంటే, సో డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్స్ వన్ రెమ్యూనరేషన్ ఆర్ టూ, వి ఎంజాయ్డ్ ఇట్. సో ముగ్గురికి కొత్త, ముగ్గురులో ఎవరన్నా కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు తమిళ్లో, కిరీటి గారు కానీ సుశాంత్ గారు? నేను అప్పట్లో సైజ్ జీరో అని ఒక సినిమా చేశానండి. చేశారు అనుష్క శెట్టి గారితో, కానీ అది చాలా చిన్న రోల్. బట్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దిస్ టైం ఏంటంటే డైరెక్ట్ తమిళ్ డైలాగ్స్ అండ్ ఆల్ వీళ్ళు లాంచ్ అవ్వడం, లాంచ్ చేయడం కూడా అక్కడ ఒక పోస్టర్ లాంచ్ అండ్ టైటిల్ లాంచ్ చేయడం జరిగింది. అక్కడ ఇక్కడ మన హోమ్ గ్రౌండ్ కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన నిఖిల్ మురుగన్ గారు, ఆయన ఉన్నాడు కదా, ఆయన మావలోడు కదా, ఆయన మొత్తం సింగిల్ హ్యాండెడ్గా మొత్తం ప్రెస్ని మమ్మల్ని అందరినీ హ్యాండిల్ చేశారు. అండ్ తెలుగు యాక్టర్స్కి అక్కడ వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్, వీ షుడ్ బి రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ తమిళ్ పీపుల్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ అస్. అండ్ యాజ్ వీ సెడ్, వీ ఆల్ వెల్కమ్ ద గ్రేట్ కంటెంట్ ఫ్రమ్ యూ. అండ్ మాకు కూడా చాలా కొత్త ఆపర్చునిటీ సార్ ఇది, ఎందుకంటే తమిళ్ డైలాగ్స్ అన్నీ ఇస్తే నేను మళ్ళీ అన్ని నీట్గా రాసుకుని తెలుగులో రాసుకుని మళ్ళీ సరిగా చెప్పేటప్పుడు ఇంటోనేషన్ సరిగా వస్తుందని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ని వాయిస్ నోట్ పంపించమని ఏదో ట్రై చేసాం. బట్ వీఆర్ ఆల్ క్రెడిట్ గోస్ టు నవీన్, బికాస్ అలా చాలా రేర్గా ఉంటారండి హీరోస్, అంటే స్క్రిప్ట్కి ఈ యాక్టర్కి బాగుంటుంది, ఈ క్యారెక్టర్ ఈ స్పెసిఫిక్గా సరిపోతాడు అని చెప్పి గుర్తు పెట్టుకుని మళ్ళీ కాల్ చేసి పిలిచేవాళ్ళు చాలా రేర్ ఉంటారు. సో వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ నవీన్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. యా నవీన్, ఒకటే ఒకటండి, మాకేమనిపించింది అంటే ఇక్కడ నేను ఇన్ని రోజులు చేశాను కదా, ద సెట్ ఆఫ్ ఐస్ ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ ఎప్పుడైతే నన్ను యునో దే హ్యావ్ కెప్ట్ మీ రియలీ వెల్ ఆల్ దీస్ ఇయర్స్ రైట్, అ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఐస్, అంటే నేను కొత్త కదా అక్కడ, సో మనం ఏం పలుకుతాం అనేది చెక్ చేయాలని ఉంది నాకు. ఐ మీన్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్పెరిమెంట్ వాళ్ళు నన్ను ఎలా తీసుకుంటారు ఇది అని. ఇంకోటి ఏంటంటే ఈ క్యారెక్టర్ చేసింది కూడా నేను రెగ్యులర్గా చేసే క్యారెక్టర్ కాదు. ఇక్కడైతే యూనో ఎవ్రీబడి నోస్ దట్ ఓకే ఇది కాకపోతే ఇంకోటి వేరే చేస్తూ ఉంటారని తెలుసు, కానీ అక్కడ ఇంకొంచెం ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ బేసికలీ, దట్స్ ఆల్. నవీన్ గారు, నవీన్ గారు, హలో అండి. హలో అండి సార్, మనం ఓటీటీ సర్జ్ వచ్చాక ఈ థ్రిల్లర్స్కి వాటికి బాగా ఎక్స్పోజ్ అయ్యాం. ఫస్ట్ నుంచి కూడా మన మార్కెట్ థ్రిల్లర్స్కి చాలా తక్కువ మార్కెట్, మన దగ్గర చాలా తక్కువ సినిమాలు వచ్చి ఆడియన్స్ కూడా ఒక లిమిటెడ్ సెట్ ఆఫ్ ఆడియన్సే ఉండేవారు. బట్ ఏంటంటే ఓటీటీ ప్రభావం వల్ల చాలా ఎక్స్పోజ్ అయ్యాం మనం థ్రిల్లర్స్కి. బట్ మార్కెట్లో కానీ లేకపోతే డిస్ట్రిబ్యూటర్ సర్కిల్స్లో కానీ ఇండస్ట్రీలో కానీ ఓటీటీలో థ్రిల్లర్స్కి ఉన్నంత వాల్యూ థియేటర్స్కి లేదు, అంటే ఎట్లీస్ట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ మార్కెట్ అది అని చెప్పి ఒక ఒపీనియన్ ఉంది. దానివల్లే ఇంకా యాక్టర్స్ కూడా చాలా లిమిటెడ్గా ఆ జోనర్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. బట్ మీరు కొంచెం ఫ్రీక్వెంట్గానే చేస్తున్నారు. అవును సార్. సో వాట్ ఈజ్ యువర్ మోటివేషన్? సార్ నాది ఫేవరెట్ జోనర్ సార్ నాకు ఇది, ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్గా మోర్ దెన్ పర్ఫార్మెన్స్ కంటే ఎక్కువ స్క్రిప్ట్ ఈస్ సరౌండెడ్ బై మెనీ క్యారెక్టర్స్ కథ. సో ఎవ్రీ క్రైమ్ ఈస్ డిఫరెంట్, సేమ్ క్రైమ్ ఉండదు నాకు తెలిసినంతవరకు. బికాస్ ఆ క్రైమ్ మన చుట్టూ జరుగుతున్న క్రైమ్ మనం న్యూస్ ఛానల్ రూపంలో చాలా లైక్ ఇప్పుడైతే ఇంకా చాలా హ్యాండీ అయిపోయింది. ఎనీ స్మాల్ క్రైమ్ ఆల్సో ఇట్స్ దేర్. బట్ ఇవన్నీ దాటి వాళ్ళకి ఒక టూ అవర్స్ పైన ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే as a team, as a script, as a actors, we all have done something good for the script. Our uniqueness ni catch cheyadaniki try chesam. Yes sir, options chaala unnai. Na thrillers e nen chesina mood thrillers e already OTT lo release ayindi, avanni superb ga work out ayi. This time oka manchi theater experience untundi ee thriller, because meer chuste thrillers lo usually andre em anukuntunte ante okay straight investigation meedane untundi,
బ్యాక్ టు బ్యాక్ చాలా స్పీడ్ గా ఫాస్ట్ గా వెళ్తుంటుంది అండ్ ట్విస్ట్ టర్న్స్ ఉంటాయి. స్క్రీన్ ప్లే ప్రీ క్లైమాక్స్ ముందు మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, క్లిఫ్ హ్యాంగర్స్ కూడా తెలిసిపోతుంది. బట్ ఐఎమ్ షూర్ సార్ ఏదో గట్ ఫీలింగ్, ఎందుకంటే నాకు ఎవరు సినిమా చేసినప్పుడు ఆ ఫీలింగ్ వచ్చిందండి. బికాస్ ఎవరు సినిమా తర్వాత అప్పటి నుంచి నాకు థ్రిల్లర్స్ మీద ఎక్కువ ఐ వాజ్ ఫ్యాసినేటెడ్ బై మోర్ థ్రిల్లర్స్ అండ్ ఐ ఫీల్ దట్ దిస్ ఫిలిం హ్యాజ్ అ గుడ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్స్. థియేటర్లో చూడడానికి ఒక సరే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది నా ఫీలింగ్, బికాస్ ఇది ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. కాకపోతే ప్రాబ్లమ్ వచ్చి ఇప్పుడు ఎవరైతే ఆడియన్స్ థ్రిల్లర్స్ని ఇష్టపడతారో చాలా చోట్ల ఏంటంటే దే ఆర్ నాట్ లిమిటెడ్ టు ఓన్లీ తెలుగు థ్రిల్లర్స్, తమిళ్ చూస్తున్నారు, మలయాళం చూస్తున్నారు, అదర్ లాంగ్వేజెస్ చూస్తున్నారు. బేసికల్లీ ఒక థ్రిల్లర్ సినిమా చేసినప్పుడు యు ఆర్ కంపీటింగ్ విత్ గ్లోబల్ సినిమా. ఎస్ అండి. ఎందుకంటే ఎక్కడ మ్యాచ్ అవ్వకూడదు, మ్యాచ్ అయితే ఇప్పుడు ఈవెన్ బెటర్గా ఉన్నా సరే ఏమంటారంటే ఎక్కడో చూసామని చెప్పి అదర్ లాంగ్వేజెస్కి ఆ ఎక్కువ ఇచ్చే హ్యూమన్ టెండెన్సీ. అవును సార్, ఇదంతా చాలా మేజర్ ఛాలెంజ్ కదా. ఈ ఛాలెంజ్ నాకు చాలా అంటే కదా, మీరు ఒక కమర్షియల్ సినిమా చేస్తే కమర్షియల్ సినిమాలు ప్రాపర్గా తెలుగులో ఎక్కువ వస్తాయి, సౌత్ మహా అయితే సౌత్లో వస్తాయి, ఈవెన్ నార్త్లో కూడా రావు ప్రాపర్ కమర్షియల్ సినిమాలు. సో కాంపిటీషన్ ఇస్ రిలేటివ్లీ లెస్. మీకు ఇక్కడ థ్రిల్లర్ తీసుకుంటే కొరియన్ సినిమాల దగ్గర నుంచి ఇక్కడ తమిళ మలయాళం సినిమాల దాకా కాంపీట్ అవ్వాలి. సో ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. థ్రిల్లర్ కి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది సార్, చూస్తారు. అదే మేజర్ ప్రాబ్లమ్. అదే చూస్తారు సార్, బికాస్ అదే సార్, ఇఫ్ వన్ వర్డ్ ఆఫ్ మౌత్, థ్రిల్లర్స్ ఆల్వేస్ వర్డ్ ఆఫ్ మౌత్ మీదనే స్ప్రెడ్ అవుతుంది సార్ మోస్ట్లీ ఐ ఫీల్. సో మై క్వశ్చన్ ఇస్ హౌ డు యూ అప్రోచ్ ఇట్? ఆ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇంత కాంపిటీషన్లో హౌ డు యూ అప్రోచ్? సార్ కాంపిటీషన్లో కాంపిటీషన్లోనే ఉండాలి సార్, లైక్ జస్ట్ గో ఫర్ ఇట్, బిలీవ్ ఇన్ ద స్క్రిప్ట్, వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ అన్ ఆపర్చునిటీ. 11 I felt it's an opportunity given by God to me to show it again. Thriller lo inni best thrillers lo unko best thriller vachindi, one of the best thrillers aina kuda happy sir. All the best sir. Akbar sir, Akbar sir, see, yes, sir. As all our friends told in the beginning, yeah, that you are a very great producer and you are a great auditor and all that, we heard so much about you, yeah, even otherwise also. But when he narrated the story to you, yeah, you must have been thrilled so much. Yes, of course. Of course. Yeah. That is the reason you started, yes, the film. But did he reach out your expectation after once the film, yes, very is much completed? Yeah. Are you satisfied with his very output? Much. Very much. And more importantly, there are a long string of young heroes who can really do the character, no, or otherwise who attempt, who love, who struggle to do that kind of characters. But no, why you personally, specifically, specially selected our Naveen Chandra for this I character? I saw one or two of his film, very, how he acted. Mm. So we impressed. So myself and the director discussed, our production team discussed, that he will be a fit person for this role. So he also performed extraordinary. So you can watch the film and going to be released. But and as all the people were discussing, there are en masse of this kind of films on OTT right now. Yes. What is that special point that gripped you? Yeah, that's that you selected. You are going to see the film now. You can't, yeah, you can't say. No, you will see. That is, you will, that is the, that is, oh, the, you saw the teaser now. You like that. That's what teaser. I'm saying, sir. That is the struggle for the media, yeah, when Q&A comes. We can't ask anything because you don't reveal anything. It's what best you can reveal is, not what not best you can reveal is, all have done very well, all have come properly to the sets, all have eaten very well, whatever we have given. This information you can leak to us. Yeah, you not, nothing else. Nothing else. I'll tell him, tell on behalf of him, sir. Tell me, please. Sir, he is a very, very reputed chartered accountant in Chennai. His profession is entirely different, sir. Yes, exactly. Compared to cinema. But his passion to cinema is very amazing. The scripts, intaku mundu scripts aina choose chesina, release chesina scripts chuste, Sembi. Sembi is one of the beautiful film. Sembi and Sila Nerangal Cinema Nenangal. That's one great film, first production valdi. And when I met him, nen kalisinappudu oka producer ante usually మాట్లాడతారు డైరెక్టర్తో చెప్పేసి, ఓకే అంతా ఓకే కదా మీరు చూసుకోండి షూటింగ్ కరెక్ట్గా బడ్జెట్లో అయిపోవాలి. బట్ ఈయన అలా కాదు సార్, లైక్ ఆయన సిఏ ఆ చార్టర్డ్ అకౌంటెంట్గా ఆయన ఎలా చేశారు అనే ప్రొఫెషన్ని సినిమా మీద అది అప్లై చేశారండి. ఓకే, ఇఫ్ యు సీ మన మా టీంలో ఉన్న ప్రతి స్పాట్ బాయ్ నుంచి
టికెట్ టు ద టాప్ క్యాడర్లో ఉన్న యాక్టర్ నుంచి అందరికీ సేమ్ ట్రీట్మెంట్ విత్ పర్ఫెక్షన్, ఎగ్జిక్యూషన్, లొకేషన్స్. సార్ మొత్తం ఫ్లడ్స్ వచ్చింది సార్ మాకు అక్కడ, మేము షూట్ చేస్తున్నాం ఈ సినిమా, చెన్నై మొత్తం ఫ్లడ్స్ ఉంది. డైరెక్టర్ ఎలాగైనా చేయాలి సార్, నాకు డేట్స్ లేవు సార్, యాక్చువల్లీ ఐ వాజ్ షూటింగ్ ఫర్ అనదర్ ఫిలిం, బట్ హీ మేడ్ ష్యూర్ దట్ వి షుడ్ కంప్లీట్ ద ఫిలిం, షుడ్ నాట్ ట్రబుల్ ఎనీ వన్ ఆర్ ఎనీ పర్సన్, నా వల్ల ట్రబుల్ అవ్వకూడదని హీ హిమ్సెల్ఫ్ ఒక శ్మశానంలో మొత్తం వాటర్ నిండిపోతే తను అక్కడ వాళ్ళతో మాట్లాడించి మేము షూటింగ్ చేయించుకోవాలని వాటర్ అంతా తీయించి తను అక్కడ ఉండి మా అందరినీ అక్కడ షూట్ దగ్గరకు వచ్చి చూసి దెన్ హీ లెఫ్ట్. హీ అంటే ఎలా అంటే సార్, ప్రొడ్యూసర్ కంటే ఎక్కువ సీఏ కమ్ ప్రొడ్యూసర్గా ఈ సినిమాలు పనిచేశారు. సీఏగా కథ మీద కూర్చున్నారు, ప్రొడ్యూసర్గా ఎగ్జిక్యూషన్ మీద కూర్చున్నారు సార్. పారాడాక్స్ ఏంటంటే, నేను మీరు ఎందుకు నవీన్ చంద్రని సెలెక్ట్ చేసుకున్నారని నేను అడిగితే నువ్వేమో నువ్వెందుకు అక్బర్ గారిని సెలెక్ట్ చేసుకున్నావో చెప్పు. అంతే సార్. అండ్ యూ హ్యావ్ లీక్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ ది ఫిల్మ్, ఆల్ ది సస్పెన్స్ ఇస్ రివీల్డ్. యా, వన్ గ్రేవ్యార్డ్ గురించి చెప్పాను, యా దేర్ ఇస్ వన్ సస్పెన్స్ ఐ రివీల్డ్. అండ్ హౌఎవర్ ఆల్ ది వెరీ బెస్ట్, థాంక్యూ సార్, బికాజ్ మెనీ ఫిల్మ్స్ ఆఫ్ దిస్ సార్ట్ కమింగ్. And we wish you really all the very best, because you all should grow in career and have a big break with this film. Thank you. Thank you, sir. Naveen garu. Here, sir. Here, sir. Thank you. Thank you. మీ నెక్స్ట్ మూవీ గేమ్ చేంజర్ దసరాకి రాబోతున్నట్టుగా వస్తుంది, న్యూస్ వస్తున్నాయి. ఏమన్నా అప్డేట్ అంటే మీకు తెలిసి ఉంటుంది కదా, 7:30 ఫస్ట్ షాట్ సార్, 6:30 ప్యాకప్ సార్, అంతే సార్, లంచ్ బ్రేక్ సార్, అంతే సార్. మేకప్ వేసుకోవాలి, వాళ్ళు చెప్పిన కాస్ట్యూమ్ వేసుకోవాలి, జస్ట్ శంకర్ గారు ఏం చెప్తారో అది ప్రాపర్గా వింటే మనకు మంచిది సార్, వినకపోతే కష్టం సార్. సో ఇదే సార్, అంటే చాలా పెద్ద హ్యూజ్ ప్రాజెక్ట్ సార్. అండ్ అంటే షూటింగ్ జరిగేటప్పుడు షూట్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం, అండ్ ఈ రిలీజ్ డేట్ల గురించి ఐ థింక్ నాకు ఐడియా లేదు సార్, బికాస్ ఇంకా వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. వి జస్ట్ ఫినిష్ వన్ షెడ్యూల్, ఆల్మోస్ట్ ఫినిష్ అండ్ రాజమండ్రిలో ఫినిష్ చేసి వచ్చాం. అండ్ సినిమా అయితే చాలా బాగా వచ్చింది సార్, బాగా వచ్చింది, క్యారెక్టర్స్ అన్ని బాగున్నాయి. చరణ్ గారితో కాంబినేషన్ మీకు ఏమైనా ఉందా సార్? సార్ అవును సార్, సినిమా కాంబినేషన్ చరణ్ గారితోనే సార్. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ సార్. ఓకే నవీన్ గారు, థ్యాంక్ యూ. అయితే మీకున్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూస్తే హైయెస్ట్ బడ్జెట్ మూవీ ఇది, సో ఏమైనా ప్రెజర్ ఉందా, రెవెన్యూ వస్తుందా లేదా అట్లేమన్నా? లేదండి, ప్రెషర్ అయితే లేదు, ఎందుకంటే నా ఇంతకుముందు సినిమాలు నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ చూసి ది వే ఆడియన్సెస్ ఆర్ రిసీవింగ్ మీ, ఐఎమ్ వెరీ థ్రిల్డ్ అబౌట్ ఇట్. అండ్ గాడ్, వెన్ యు ఆర్ హానెస్ట్ యువర్ లైఫ్, అంటే యాజ్ ఎ యాక్టర్ మీకు మంచి ఉంది, ఫ్యాన్స్ నుంచి అయితే ఫ్యాన్స్ కూడా ఉన్నారు, బట్ కమర్షియల్ హిట్ అనేది వేరు కదా. ఐ థింక్ దిస్ వుడ్ బి ద వన్ అనుకుంటా అండి. ఐ థింక్ అక్బర్ సార్ వచ్చి హీస్ గివింగ్ లైక్ దిస్ బడ్జెట్, హీ గేవ్ దిస్ బిగ్ బడ్జెట్, ది సేమ్ టైమ్ ఐ విల్ క్రాస్ దట్ బడ్జెట్ ఏమో, ఇట్స్ ఆల్ ఇన్ హిమ్, లైక్ హీల్ అయితే. మీరు మూవీస్ లోకి రాకముందు డాన్స్ మాస్టర్ గా ఏదో వర్క్ చేశారని తెలుసు, అయితే చాలా మంది అల్లు అర్జున్ కావచ్చు వీళ్ళంతా కూడా డాన్స్ మాస్టర్స్ కాకపోయినా కూడా వీళ్ళంతా కూడా సక్సెస్ అయిన వాళ్ళు, బట్ అలాంటి రోల్ ఎప్పుడు మీకు రాలేదా లేదా రిజెక్ట్ చేశారా? నేను డాన్స్ మాస్టర్ అయినప్పుడు అండి సర్వైవల్ కోసం అండి, టు ఫీడ్ మై ఫ్యామిలీ. నౌ బట్ ఏ మూవీలో కూడా ఒక మంచి డాన్స్ చేసిన షాట్ గానే ఎక్కడ మేము చూడలేదు సరిగ్గా, సో అంటే మేబీ నేను నోటీస్ చేయలేదేమో. లైక్ ఐ థింక్ అలాంటి కథ నాకు, ఆ కథల్లో నేను లేను అనుకుంటా, డాన్స్ చేసే కథల్లో నేను లేను అనుకుంటా. ఒకవేళ ఫ్యూచర్లో అలాంటి ఏమి వస్తే ఐ షూర్ అండ్ డాన్స్ విల్ బి విత్ మీ, లైక్ ఎవరైనా డాన్స్ చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు, ఇట్ ఈస్ విత్ ఇన్ అస్, ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ మూడ్. అండ్ షూర్గా అలాంటి స్క్రిప్ట్ వస్తే చేయాలండి. మూవీ అవుట్పుట్ చూసారా మీరు? ఇంకా లేదు. ఇదండి, అంటే రీసెంట్ గా సైలెంట్ గా వచ్చింది మహారాజా మూవీ, బట్ మాస్టర్ పీస్ అయింది. మళ్ళీ మీరు ఇందాక కోట్ చేస్తూ కూడా మళ్ళీ అలాంటి సినిమా అన్నట్లు అన్నారు, సో అంత సక్సెస్ వస్తుందని నమ్మకం? అలాంటి సినిమా అంటే ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఆ ట్విస్ట్ టర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఆడియన్స్ దే రియాక్టెడ్ టు దట్ ఫిల్మ్, సో అలాగే దీన్ని కూడా రియాక్ట్ అవుతారు, అలాంటి ట్విస్ట్ ఉన్నాయి అని చెప్పాను. హాయ్ లోకేష్, అరవింద్ గారు హియర్. లోకేష్ హాయ్, మీది సూపర్ ఓవర్ అని ఒక సినిమా వచ్చింది ఆహాలో, మొన్న సూపర్ ఓవర్ ఉన్నాయండి, బెట్టింగ్ గిట్టింగ్ అంతా అయిపోయింది. సో బెట్టింగ్ లైనే ఆ సినిమా కూడా చాలా మంచి థ్రిల్లర్ అది. అవునవును. తర్వాత మీరు అన్ని ఫీమేల్ సెంట్రిక్ స్టోరీస్ లో బాగా బిజీ అయిపోయారు, మంచి రొమాంటిక్ రోల్స్ కూడా చేశారు, కానీ తర్వాత 11 సినిమాతో ముందుకు వస్తున్నారు. సో కంపేర్ టు దట్ సూపర్ ఓవర్,
ఇది ఏ రేంజ్ లో ఉండబోతుంది అండ్ ఆ సినిమా చాలా ఇంటెన్స్ థ్రిల్లింగ్ డ్రామా అది. సో దాన్ని బీట్ చేస్తుంది అంటారా? ఖచ్చితంగా బీట్ చేస్తుంది. అండ్ ఆ జోన్రా వేరు, ఐపీఎల్ బెట్టింగ్ హవాలా ఆ కేసు మీద జరిగే జోన్రా అది. సో అది ఒక కైండ్ ఆఫ్ లూప్ ఉన్నాక స్క్రీన్, ఒక లూపే ఉంటుంది సినిమాలో, ఆ సినిమాలో ఒక లూప్ ఉంటుంది స్క్రీన్ ప్లే. బట్ ఇది అలా కాదు, దిస్ ఈస్ మనం అనుకునేది ఒకటి ఉంటుంది కానీ అక్కడ ఉండదు. ఓకే, వీరసింహ ఇంకో హింట్ ఇచ్చేసా సారీ. వీరసింహారెడ్డి, అరవింద సమేత, వీర రాఘవ అండ్ గేమ్ చేంజర్, సో ఇలా మంచి సపోర్టింగ్ రోల్స్ కూడా మీకు వస్తున్నాయి. మీకు అవి కంఫర్ట్ గా ఉన్నాయా, మెయిన్ లీడ్ గా చేయడం కంఫర్ట్ గా ఉన్నాయా? కెమెరా ముందు నాకు క్యారెక్టర్ డీటెయిల్ ఇచ్చి పర్ఫామ్ చేయమని చెప్తే దానికంటే కంఫర్ట్ ఏది లేదండి. ఎనీ రోల్, ఎనీ ఫిల్మ్, జస్ట్ కెమెరా ముందు పెట్టి గివ్ మీ ద డీటెయిల్స్, ఐ థింక్ ఐ నో దట్ జాబ్ అంతే అండి. Hi, myself Hema Malini. So first of all, we will welcome you. Welcome to Hyderabad and welcome to Tollywood. And Indro, how is your character in this movie? Endukante indaka Ravin gar cheptu paapam telugu kuda chaala kashtapaddadi dialogues cheppadaniki chaala prayatninchindi ani. So how is your character in this film? The character is a very normal girl character, but it's one twist is there. As solamuna solamata, what is the twist? telugu romba kashtamada irundhuchu, but I like that character. Then director also selected me for this character, and very normal girl, that's it. Avladha solla mudiyum. నమ్మొద్దని అంటున్నారు నవీన్ గారు. హి సేయింగ్ దట్ నాట్ డోంట్ బిలీవ్. ఓకే ఓకే. సో హౌ యు బ్యాలెన్స్డ్ యువర్ రోల్స్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ అ యాక్టర్, విచ్ వన్ ఇస్ మోర్ కంఫర్టబుల్ ఫర్ యూ? యాక్టింగ్ ఇస్ మోర్ కంఫర్టబుల్ ఫర్ మీ, బట్ ప్రొడ్యూసింగ్ రోల్ ఇస్ నాట్ సో డిఫికల్ట్ బికాస్ ఆఫ్ అక్బర్ సార్. ఎవ్రీథింగ్ ఇస్ హీ విల్ టేక్ కేర్, సో ఐఎమ్ ఓన్లీ సపోర్టింగ్ మనకు ఆల్రెడీ తమిళలో లోకేష్ కనకరాజ్ ఉన్నారు, ఆయన స్క్రీన్ ప్లే కానీ కథలు కానీ డిఫరెంట్ ఉంటాయి. సో మీ 11 ఆల్సో విల్ బి ఏ వన్ డే, అంటే మోస్ట్లీ థ్రిల్లర్ క్రైమ్ థ్రిల్లర్స్ ఒక డే టూ డేస్ లో కంప్లీట్ అవుతుంటాయి కదా, సో అదే అలాంటి స్టోరీ లైన్ ఉంటుందా లేదు లాంగ్ ఉంటుందా? లేదు, అలాంటి లేదు. సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ లైక్ రీసెంట్లీ అన్ని సీక్వెల్స్ వస్తున్నాయి, సో ఇది కూడా ఓపెన్ ఎండెడ్ స్టోరీయా లేదంటే పార్ట్ 2 కేనా? నో నో, పార్ట్ 2. పార్ట్ 2 లేదు. శశాంక్ గారు లేదు, పార్ట్ 1 ఫినిష్డ్ అంతే. నవీన్ గారు అండ్ సార్, హై సార్. సంభవం యుగ యుగ నుంచి స్టార్ట్ చేసి మధ్యలో అటు ఇటు వెళ్తూ ఇప్పుడు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కొంచెం లీడ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, మంచి బాగా బిజీగా తిరుగుతున్నారు. సో ఏంటి సార్ రోజు ఈ దీన్ని కంపేర్ చేస్తే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు గుర్తించారా అడిగింది లేదంటే? లేదు సార్, ఖచ్చితంగా ఇండస్ట్రీ వాజ్ ఆల్వేస్ బీన్ లైక్ నన్ను గుర్తు చేస్తూనే ఉంది సార్, లైక్ గుర్తిస్తూనే ఉంది. అదే ఇప్పుడు బిజీగా అయింది, ఈ బిజీ డేస్ ఎలా వచ్చాయి, అప్పటి నుంచి స్ట్రగుల్ నుంచి బయటకు బాగా వచ్చింది? లేదు సార్, మనకు క్రికెట్ తెలీదు, క్రికెట్ నేర్చుకున్న తర్వాత ఏ రోజు ఒకరు సిక్స్ కొడతామని తెలుసు కదా సార్. సో క్రికెట్ నేర్చుకోవడానికి నెట్ ప్రాక్టీస్ కొంచెం టైం అయింది. ఈసారి ప్రాపర్గా షార్ట్స్ అనేది ప్రాపర్గా ఆడుతున్నా. సో 11 ఐ థింక్ ఐల్ ప్లే ఏ గుడ్ షార్ట్, సో దాట్ ఇప్పుడు దాకా నన్ను ఎంకరేజ్ చేసిన ఆడియన్స్, నేను చేసిన ఈ ప్రతి ఒక్క క్యారెక్టర్ చేసిన ఆడియన్స్ ఖచ్చితంగా ఇది ఒక నెయిల్ బైటింగ్ థ్రిల్లర్ అయితే ఉంటుంది సార్. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్స్ ఆఫ్ మై కెరియర్ అండ్ నా ఫీల్ అవుతున్నాం. సో 11 ఇన్వెస్టిగేషన్స్, 11 కేస్ స్టడీస్ ఉన్నాయి కదా, ఇందులో బాగా డిఫికల్ట్ ఇన్వెస్టిగేటర్స్ కేస్ స్టడీ ఏదో ఒకటి ఉందని? బాగా డిఫికల్ట్ అంటే సార్ డైరెక్టర్ని ఇన్వెస్టిగేట్ చేయడమే సార్. అండ్ ఎందుకంటే ఈ స్క్రిప్ట్ లైక్ ప్రీ ప్రొడక్షన్లో డిస్కషన్లో జరిగేటప్పుడు ఈయన కథ చెప్తుంటే నేను ఈయన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను, ఈయన ఎలా ఇది రాశాడు, ఎలా ఇలా ఇక్కడ స్క్రీన్ ప్లే ఎలా ఇలా ప్లాన్ చేశాడు. ఒక నార్మల్ ఆడియో నేను కొంచెం విన్నప్పటికీ, ఒక యాక్టర్గా విన్నప్పటికీ చాలా క్వశ్చన్స్ వచ్చాయి, కానీ ఫినిష్ అయ్యేసప్పటికీ లైక్ ఈ క్వశ్చన్స్కి ఐ థింక్ ఆన్సర్స్ థియేటర్లోనే దొరుకుతుంది. సో ఐ నీడ్ టు బీ కామ్, బట్ వెరీ గుడ్ ఎగ్జిక్యూషన్ అండి. అంటే అదే సార్, ఐ గేవ్ మై సెల్ఫ్ టోటలీ. ఇంకా 51 డేస్ ఏదైతే ఉందో జస్ట్ ఈయన మీద ఆయన మీద నమ్మి
జస్ట్ నాకు ఇచ్చిన పేపర్ మీద సీన్ నా పర్ఫార్మెన్స్ చేసుకుంటూ వెళ్ళాను. అండ్ ఫిల్మ్ హాస్ కమ్ అవుట్ రియలీ గుడ్, బాగా వచ్చింది సార్ సినిమా, బాగా వచ్చింది. హాయ్, సో గుడ్ టు సీ యూ. యాక్చువల్లీ మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది, సైలో మీ రోల్ చాలా అంటే చాలా కనెక్ట్ అయిపోయింది అందరికీ కూడా. సో ఇప్పుడు ఇందులో మీ రోల్ కూడా పోటా పోటీగా ఉంటుందని చెప్పారు కదా, సో ఇది ఎంతవరకు దాన్ని మరిపించగలదు సైలో మీ క్యారెక్టరైజేషన్ని? అది డిఫరెంట్ ఇది డిఫరెంట్ అని కాకుండా మరిపిస్తుందా మరిపించదా అన్న పాయింట్ చూస్తారు. మరిపిస్తుందా మరిపిదా తెలియదండి, బట్ డెఫినెట్లీ ఇది కూడా గుర్తుండిపోతుంది, అదైతే గ్యారంటీ. సో నాకు మంచి ఎక్స్పీరియన్స్ అండి. చాలా రోజుల తర్వాత మీరు అన్నట్టు గ్యాప్ వచ్చింది అన్నారు కదా, ఎస్ గ్యాప్ వచ్చింది. సో అంత గ్యాప్ తర్వాత ఒక మంచి రోల్ వచ్చినప్పుడు సాటిస్ఫైయింగ్ ఉంటుంది, ఆ సాటిస్ఫాక్షన్ వచ్చింది. అండ్ డెఫినెట్లీ మూవీకి హెల్ప్ఫుల్ ఉంటుంది, మూవీ నాకు హెల్ప్ఫుల్ ఉంటుంది. సూపర్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. శశాంక్ గారు ఇక్కడ సార్. అండ్ సో ఇందులో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నారు, అండ్ ఇంతకుముందు ఒకటి కానిస్టేబుల్ క్యారెక్టర్ ఒకటి ఉంది. అండ్ ఇందులో మెయిన్ లీడ్లో పోలీస్ ఆఫీసర్ అంటే నవీన్ గారి తర్వాత ఆయనకి పోలీస్ చేస్తున్నారు కాబట్టి ఈ వాజ్ కంప్లీట్లీ థరో విత్ ద క్యారెక్టర్స్. మీరు పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ద టూ, సో దీని గురించి మీరు ఏమన్నా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉంటాయి ఇది ఏంటి అంటే అంత డీటెయిల్గా నేను యాజ్ అన్ యాక్టర్గా నాకు చేయాల్సిన అవసరం మా డైరెక్టర్ ఇవ్వలేదండి. ఆయన మొత్తం ఇందాక చెప్పారు కదా, ఆయన ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ని చేయాల్సి వచ్చిందని. ఆయన అన్ని చేసి రెడీ పెట్టుకున్నారు, బేసిక్గా డైరెక్టర్ని ఫాలో అయిపోయానండి. బట్ బేసిక్ అసలు పోలీస్ అంటే ఎలా ఉంటారు ఏంటి, వాళ్ళ చిన్న చిన్న మ్యానరిజమ్స్ ఏంటి, గన్ పట్టుకునే విధానం ఏంటి, అలాంటివి యాజ్ అన్ యాక్టర్ మనం తప్పు చెయ్యొద్దు కాబట్టి అలాంటివి చూసుకున్న తప్ప ఇన్ డీటెయిలింగ్ అయితే అంతా మా డైరెక్టర్ చేశారండి. జస్ట్ ఆయన్ని నేను ఫాలో అయ్యాను అంతే. ఒకరేమో సీఏ, మీరేమో అడ్వకేట్, మీ ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా రేర్గా చూస్తుంటాం సినిమా ఇండస్ట్రీలో. మేజర్ కూడా అవి ఉండే, అడ్మినిస్ట్రేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో అండ్ మీ ఇద్దరు కలిసి ఆర్టిస్ట్ని భయపెట్టి వర్క్ చేయించారా, లేదంటే యాజ్ యూజువల్గా మంచిగానే ప్రాసెస్ అయింది అట్లా? వెరీ క్యాజువల్లీ, డైరెక్టర్ ఓన్లీ రొంబ మెరిటిఫైయింగ్ మీ. అంటే యాజ్ వెల్ అస్ 8 మంత్స్ ప్రీ ప్రొడక్షన్ అయిందని చెప్పి అన్నారు. ప్రీ ప్రొడక్షన్లో కూడా మనం ఎంత కేర్ తీసుకుంటే అంత అవుట్పుట్ బాగా వస్తుంది అనేది నిజం. ఆ 8 మంత్స్ ప్రీ ప్రొడక్షన్ కూడా బడ్జెట్ అవుతుంది ఆబ్వియస్లీ. అది మీకు అరే ఇంత లాంగ్ ఎందుకు తీసుకోవడం 8 మంత్స్ ప్రీ ప్రొడక్షన్ అన్నెసరి అలా ఏమన్నా అనిపించి మీకు ఏమైనా అనిపించింది ఏ మూమెంట్లైనా? ప్రీ ప్రొడక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ మూవీ. ప్రీ ప్రొడక్షన్లో நம்ம எவ்வளோ ஒர்க் பண்றோமோ அதுதான் நம்மளுடைய ஷூட்டிங் அண்ட் போஸ்ட் ப்ரொடக்ஷன்ல நமக்கு ரிவீல் ஆகும். ஸோ ப்ரீ ப்ரொடக்ஷன்ல ரொம்ப ப்ராப்பரா நம்ம ஒர்க் பண்ணிட்டோம்னா நமக்கு ஷூட் பண்றது ரொம்ப ரொம்ப ஈஸி. அதுதான் எங்க டீம் எல்லாருமே ப்ரீ ப்ரொடக்ஷன் 8 மந்த்ஸ் எதுக்கு 8 மந்த்ஸ் நீட் தட் டைம். நாக்கு ரெண்டு சவாலஞ்சு உண்டு. ஸோ 50 நான் பிளான் చేసి 50-58 டேஸ் குள்ள ఫినిష్ చేయాలి. సో సేమ్ ప్లాన్ సైమిటెన్స్లీ రెండు లాంగ్వేజ్ తీయాలి నేను. సో నాకు దానికి చాలా క్లారిటీ కావాలని అనిపించింది. సో అందుకే 8 మంత్స్ ప్రిపరేషన్ జరిగింది. ఆ క్లారిటీ నాకు మాత్రం ఉండకూడదు, నా కెమెరామ్యాన్ అండ్ అన్ని టెక్నీషియన్స్కు ఆ క్లారిటీ ఉండాలి, ఈవెన్ యాక్టర్స్కు. సో వాళ్ళందరికీ ఆ క్లారిటీ ఉండేపట్టి నాకు 51 డేస్ వచ్చి పర్ఫెక్ట్గా ఉంది, నేను 2 లాంగ్వేజ్ ఫినిష్ చేసేది. సో 8 మంత్స్ ప్రిపరేషన్ తీసిన రీజన్ వచ్చి ఫర్ క్లారిటీ అని. ఓకే సార్, టీజర్ చూసాను, టీజర్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ ఇమాన్ పేరు ఎక్కడైతే వచ్చిందో దాని తర్వాత కట్ ఎక్స్ట్రాడినరీ కట్ అది. బట్ ఏంటంటే మీరు ఎక్కడో ఒక ప్రేమ చెప్తున్నట్టు కూడా అండర్ ప్లే చేస్తున్నట్టు కూడా అనిపించింది. అంటే ఫ్లవర్ కావచ్చు, రింగ్ కావచ్చు, ఎక్కడో ఒక లవ్ స్టోరీ ఎక్కడో రన్ అవుతుందేమో, అండర్ ప్లే అవుతున్నట్టు అనిపించింది నాకు. మీకు అనిపించింది? అనిపించింది. అదేమన్నా ప్రేమకి అంటే ఇప్పుడు దాకా ఏదో చంపుకుంటూ ఆ కైండ్ ఆఫ్లో ఉంది, కానీ ఆ ప్రేమ కూడా ఉందా, లవ్ స్టోరీ కూడా ఉందా? నాకు ఈ పర్స్పెక్టివ్ చాలా నచ్చింది నవీన్ చంద్ర గారు. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది, బట్ బాగుంది, మీరు చెప్పేది బాగుంది, అది అలానే ఉండి ఉండి. నవీన్ చంద్ర డైరెక్టర్ గారు, సో ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సారీ, టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. పోస్టర్లో 11 అనే టైటిల్ కింద మీరు మ్యాథమెటిక్ వేలో 11 రాశారు కదా, సో 10 నెంబర్స్ ని మ్యాథమెటిక్ వేలో చూపించారు, అండ్ 11th అనే నెంబర్ ని మీరు హ్యూమన్ వీల్ లా చూపించారు. సో వాట్ ఇట్ మీన్? మీ కథను అడుగుతున్నారు. లేదు, అది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. సో మీరు నోట్ చేశారు కదా టైటిల్లో, అది దానికి ఒక
డీటెయిలింగ్ ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ హ్యూమన్, ఇట్స్ నాట్ అబౌట్ ద లైన్స్. సో టూ మ్యాథమెటికల్ కి ఒక హ్యూమన్ కి ఒక చిన్న గ్యాప్ ఉంది కదా, అది పర్పస్ గా పెట్టాను. అది మీకు ఇప్పుడు నార్మల్ గ్యాప్ గా అనిపిస్తుంది, కొంచెం గట్టిగా ఎదగండి కథ దొరికిస్తుంది. ఆఫ్టర్ మీరు చూస్తారంటే మీరు చెప్తున్నారు. నవీంద్ర గారు పోస్టర్ లో ఉంది కథ, ఉంది పోస్టర్ లో అయితే కథ ఉంది, గెస్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ అది కాంటెస్ట్ పెట్టచ్చేమో. నవీన్ గారు హాయ్. If you see the title, yeah. Nina Kannattu, it is between the two cars and the lighter and the, between the one as she too. As her too. Meera Annattu Kathalo Dorikestunnante, aa four chutte story chestunna artham aitundi maaku. And four four cars sir, 11. I mean, aa four elements I am telling. Okay. Two cars and one lighter and one room number. And avachi manaki ee 10 members evaithe meer kinda chusamo as a running kinda, and 11th member vachi is holding a gun. సో వీళ్ళందరికీ తను లీడరా, ఆ విధంగా ఏమైనా మీరు లింక్ చేస్తే ఏ విధంగా? ఇది ఇది కూడా సరే బాగుంది సార్. ఇది ఇది కూడా బాగుంది, ఇది కూడా బాగుంది. ఐ కీప్ ఇట్ ఇన్ మైండ్. లేదు సార్ మీరు అంత గమనించారంటే ఇంట్రెస్టింగ్, యువర్ క్లోజ్ బై అంటే ఆప్షన్స్ క్లోజ్ గా ఇచ్చారు. బట్ యా, దేర్ ఈస్ అ ట్విస్ట్ ఇన్ ద ఫిల్మ్. పోస్టర్ లోనే ఉంది సార్, వి హావ్ గివెన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ఫిల్మ్, హింట్స్ ఇచ్చాం పోస్టర్ లోనే. మీరు మూవీలో మేము ఎగ్జిట్ చేయకపోయిన అన్ని విషయం పోస్టర్ లో ఉంది, అది అంతే. నవీన్ గారు సూపర్ ఓవర్ అండ్ పరంపర అండ్ 11 అంటే 3 hours థ్రిల్లర్ గా మూవ్ అవుతూ ఉంటాయి. అంటే ఏమైనా మీరు థ్రిల్లర్ గా డిఫరెంట్ గా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే సీరియల్ కిల్లర్ అంటే హిట్ చూసాం, స్పైడర్ చూసాం, అండ్ ఇక్కడ చూసాం స్పైడర్ లాగా మాస్క్ ఉంది, అదే జోకర్ లాగా. ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తామా? ఏముంటుంది సార్? జస్ట్ 1 minute టీజరే పెట్టాం సార్. దేర్ ఇస్ లాట్ ఇన్ ద ఫిల్మ్, చాలా ఉంది. చాలా అంటే 11 ఇన్వెస్టిగేషన్స్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇంకా నేనేం చెప్పలేను, ఇట్స్ టూ ఎర్లీ టు టాక్. బట్ ఎస్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ థ్రిల్లర్ గా ఉంటుంది సార్ నా కెరియర్ లో. నవీన్ గారు బిఫోర్ నవీన్ గారు సార్, మీరు ప్రమోషన్స్ కి డ్రెస్సింగ్ ఇరగొట్టేస్తున్నారు ప్రతిసారి కూడా. పోలీస్ ఎక్కువ సినిమాల్లో మాత్రం ఈ పోలీస్ క్యారెక్టర్ వలన ఇలాంటి డ్రెస్సింగ్ సార్ అక్కడ కనిపించలేక ఇక్కడ కనిపించకూడదు కొంచెం లైక్ టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ ద కాల్. వన్ మోర్, యాక్చువల్లీ మిమ్మల్ని మీలో మాస్ ని మొత్తం బయటకు తీసిన సినిమా అరవింద సమేతలు బాలరెడ్డి రోల్, అలాంటి రోల్ మళ్ళీ అంటే చేయాలనే ఇంట్రెస్ట్ లేదా మీకు? అంటే ఎక్కువ చేయట్లేదు చేస్తున్నాండి. ఎజిమాలో చెప్పండి. కాదు కొత్తదండి, జరుగుతుంది షూటింగ్, చేస్తున్నాండి. నవీన్ చంద్ర బాలరెడ్డి తర్వాత ఒక సాలిడ్ క్యారెక్టర్ అంటే అది ఉంటుంది ఖచ్చితంగా. నవీన్ చంద్ర, టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. సో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఉన్నప్పుడు మీరు లాస్ట్ పాస్ట్ మూవీ కూడా చేశారు, సో దాంట్లో కూడా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దీంట్లో కూడా ఆ డైరెక్టర్ చెప్పినప్పుడు న్యూ అప్రోచ్ చేయడానికి అనిపించింది దీంట్లో, అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఒకటేనా అంటే వైలెన్స్ కానీ ఎక్కువ అనిపించిందా మీకు అట్రాక్ట్ అవ్వడానికి? ఇంతకు ముందు చేసింది సైఫై థ్రిల్లర్ అండి, అది సూపర్ న్యాచురల్ థ్రిల్లర్, అది ఇది హ్యూమన్ తో జరిగే థ్రిల్లర్ మోర్ ఆఫ్ అంటే ఎక్కువ చెప్పలేను సారీ. బట్ యా, ఖచ్చితంగా బాగుంటుంది. నేను ఇంతకు ముందు చేసిన థ్రిల్లర్ కంటే ఇది చాలా బాగుంటుంది. ఆ పోస్టర్ లో మాస్క్ మ్యాన్ కనిపించారు కదా, ఆ 11 ఇన్వెస్టిగేషన్స్ అతనే అతని కారణం మాస్క్ మ్యాన్ మ్యాక్ సార్? వాడు మాట్లాడు సార్, అడిగినా కూడా చెప్పాడు సార్. ఇప్పుడు వాడు మాట్లాడు, ఐ కాంట్ ట్రివీల్ హిమ్, ఐ కాంట్ టెల్ ఎనీథింగ్ అబౌట్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మళ్ళీ టీజర్ ప్లే చేయాలి.